హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సెంటెన్సెస్లో ఉన్నటువంటి టైప్స్ ఎన్ని అనే దాని గురించి మనం తెలుసుకుందాం సో బిఫోర్ గోయింగ్ టు నో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లెట్స్ డిస్కస్ వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ అసలు సెంటెన్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని దెన్ వీ మూవ్ టు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అసలు సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్ సెన్స్ అంటే మీనింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే మనకి కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తాయో అలాంటి వర్డ్స్ ఆర్డర్ని మనము సెంటెన్స్ అనేసి అంటాము సో వన్స్ అగైన్ వి రిపీట్ ఇట్ సెంటెన్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ దాన్నే మనము సెంటెన్స్ అని అంటాం సో సెంటెన్సెస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ ఫైవ్ కైండ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే మనము సెంటెన్సెస్ని ఫైవ్ కాయింట్స్గా డివైడ్ చేయొచ్చు అవి ఏంటి ద ఫస్ట్ వన్ ఈజ్ స్టేట్మెంట్ సెంటెన్స్ ఈ స్టేట్మెంట్ సెంటెన్స్నే మనము డిక్లరేటివ్ సెంటెన్స్ అని పిలవచ్చు అలాగే దీన్నే మనము అసెప్టివ్ సెంటెన్స్ అని కూడా పిలవచ్చు సో ద సెకండ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఫిఫ్త్ వన్ ఆపరేటివ్ సెంటెన్సెస్ ఇవి మనము ఇప్పుడు డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం సో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది సో దిస్ నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ డిక్లరేషన్స్ అంటే నథింగ్ బట్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ని డిక్లరేషన్స్ని ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్సెస్ని ఏమని పిలుస్తాము అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా స్టేట్మెంట్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అనేసి మనము పిలవడం జరుగుతుంది సో ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ నార్మల్గా దేంతో స్టార్ట్ అవుతాయి అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి ఇంకా అవి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి ఫుల్ స్టాప్నే మరొక రకంగా మనం ఏమని పిలుస్తాము అంటే పీరియడ్ పీరియడ్ అనేసి కూడా పిలుస్తాము ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇన్ డిఎస్సి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫుల్ స్టాప్ ఉండేటువంటి మరొక పేరు ఏంటి అంటే పీరియడ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ స్టాప్ అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి అండ్ కంపల్సరీ దే విల్ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్ ఇలాంటి సెంటెన్సెస్ని మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్ సెంటెన్సెస్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ అనేసి పిలుస్తాం సో వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్ దెన్ వర్క్ ఫాలోస్ దెన్ ద రిమైనింగ్ ప్రిడికే దట్ మీన్స్ ప్రిడికేటెడ్ బట్ ఆల్ విల్ కమ్ దేర్ అంటే వర్బ్ తర్వాత మేబి ఇట్ మేక్ అమ్ అబ్జెక్ట్ ఆర్ సమ్ అదర్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వీ కెన్ గెట్ హియర్ సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ చూస్తే హరి ప్లేస్ క్రికెట్ వెల్ ఇక్కడ మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ సెంటెన్స్ ఉండొచ్చు నెగిటివ్ సెంటెన్స్ ఉండొచ్చు బోత్ వీ కెన్ కాల్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు లేదా నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు సో హరి ప్లేస్ క్రికెట్ వెల్ హరి డజంట్ ప్లే క్రికెట్ వెల్ సో ఇక్కడ కూడా చూస్తే మీరు సబ్జెక్ట్ అనేది హరి అండ్ ఇట్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్ ఇక్కడ ఆల్సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు హరి అనేది సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ సో యూ షుడ్ రిమెంబర్ దట్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ ద అదర్ నేమ్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఈస్ ఎ పీరియడ్ సో అదర్ ఎగ్జాంపుల్ సార్ ఐ మెట్ మై స్కూల్ మేట్ ఎస్టర్డే

కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఇవి ఏం ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ కమాండ్ ఆర్ ఆర్డర్ రిక్వెస్ట్ అడ్వైజ్ ఆర్ సజెషన్ సో ఆర్డర్స్ని కానీ రిక్వెస్ట్ని కానీ లేదా అడ్వైజ్ ఆర్ సజెషన్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్సెస్ని ఏమని పిలుస్తాము అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేసి పిలుస్తాము

సో ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఏంటి అంటే యూ సో మనం ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు ఎలా ఇది ఇన్విజిబుల్ సబ్జెక్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది లెటర్స్ డిస్కస్ ద ఎగ్జాంపుల్స్ సో ఆర్డర్స్ లేదా కమాండ్స్ ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాము సో ఓపెన్ ద డోర్ ఇఫ్ యు సీ హియర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఎస్ ఎస్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ దేర్ సబ్జెక్ట్ అనేది మనకి కనబడడం లేదు బట్ దెర్ ఈజ్ సబ్జెక్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఓపెన్ ద డోర్ డోర్ ఓపెన్ చెయ్యి అంటున్నా ఎవరికి చెప్తున్నాము సో హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ మీన్స్ యూ ఓపెన్ ద డోర్ అంటే నువ్వు డోర్ ఓపెన్ చెయ్యి దట్ మీన్స్ హియర్ వీ కుడ్ అండర్స్టాండ్ ద ఇన్విజల్ సబ్జెక్ట్ దట్ ఈస్ యూ సో దట్ మీన్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆల్సో హ్యావ్ సబ్జెక్ట్ బట్ దే ఆర్ ఇన్విజిబుల్ మనం దాన్ని చూడలేము బట్ దట్ మీనింగ్ ఈజ్ అండర్స్టూడ్ అండ్ హియర్ వీ కుడ్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్విజిబుల్ దట్ ఈస్ యూ సో మనం చేసేటువంటి ఆర్డర్స్ ఓపెన్ ద డోర్ డోంట్ ఓపెన్ ద డోర్ హీ కెన్ ఆల్సో వీ కెన్ టేక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ డోంట్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ జనరలీ దీస్ ఆర్డర్స్ లేదా కమాండ్స్ ఎవరిస్తారు అంటే సుపీరియర్గా ఉండేవాళ్ళు లేదా మనకంటే హై క్యాడర్లో ఉండేవాళ్ళు తక్కువ క్యాడర్లో ఉండే వాళ్ళకి ఇన్ఫీరియర్స్కి దే గివ్ జనరలీ ఆర్డర్స్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ రిక్వెస్ట్ సో రిక్వెస్ట్ అనేది జనరల్గా టూ ఈక్వల్ పీపుల్ ఈక్వల్గా ఉండేటువంటి టూ పీపుల్ మధ్య సో మనం చాలా పొలైట్గా మనకు కావాల్సిన పని చేయించుకునే దానికి యూజ్ చేసేటువంటిదే రిక్వెస్ట్ ఈ హియర్ ఆల్సో వీ కెన్ టేక్ పాజిటివ్ అండ్ నెగటివ్ అండ్ ద ఎగ్జాంపుల్స్ వీ కెన్ టేక్ హియర్ ప్లీజ్ హెల్ప్ హర్ ప్లీజ్ డోంట్ హెల్ప్ హర్ హియర్ వి మే గెట్ డౌట్ ఏంటంటే స ఇక్కడ మనము ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్ విత్ ఎ వర్బ్ అన్నారు బట్ హియర్ ప్లీజ్ గేమ్ సో ది సెంటెన్స్ వీ కెన్ రైట్ ఇన్ అనదర్ వే హెల్ప్ హర్ ప్లీజ్ సో ఇలాగే రాయాలని ఏం లేదు ఈ సెంటెన్స్ని మనము ప్లీజ్ హెల్ప్ హర్ అని రాయొచ్చు లేదా హెల్ప్ హర్ ప్లీజ్ అని కూడా రాయొచ్చు సో హియర్ దట్ ద టైమ్ యూ కుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ వర్బ్ ఓన్లీ సో ప్లీజ్ హెల్ప్ హర్ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ప్లీజ్ డోంట్ హెల్ప్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ హ్యాస్ ద వర్డ్ లైక్ ప్లీజ్ ఆర్ కాల్ రిక్వెస్ట్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సజెషన్ ఆర్ అడ్వైజ్ సో అడ్వైజ్ ఆర్ సజెషన్ ఏంటిది దీనికి ఇంకా ఆర్డర్స్కి కమాండ్స్ ఉండే తేడా ఏంటి అంటే జనరల్లీ దీస్ గివర్స్ ఫర్ సుపీరియర్స్ మన సుపీరియర్స్ నుంచి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి జనరల్గా మనం ఆర్డర్స్ లేదా కమాండ్స్ అనేసి పొందుతాము ఇంకా సజెషన్స్ అంటే ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు సజెషన్ లేదా అడ్వైస్ అనేది ఎవరైనా మనం మంచి కోరుకునే వాళ్ళు వెల్ విషర్స్ దే కెన్ గివర్ సమ్ సజెషన్స్ సో అవి మనం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు దట్ ఈస్ అవర్ విష్ సో వీటిలో కూడా మనం చూస్తే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్కి తీసుకోవచ్చు రెస్పెక్ట్ ఎల్డర్స్ డోంట్ వేస్ట్ వాటర్ స్టడీ వెల్ డోంట్ టీస్ టాక్స్ ఇలాంటివన్నీ కూడా మనము సజెషన్స్ ఆర్ అడ్వైస్ కింద తీసుకోవచ్చు సో ద థర్డ్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఈ నేమ్ వినగానే వీ కుడ్ అండర్స్టాండ్ ఇంటరాగేషన్ మీన్స్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ క్వషన్స్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తాయి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేసి మనము అంటాము సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనము రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సెకండ్ వన్ డబల్యూఆర్ హెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఏంటి సో దీస్ హ్యావ్ అనదర్ నేమ్ ఏంటది కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అండ్ డబుల్ డబల్యూఆర్ హెచ్ టైప్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ సో కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటే ఏంటి వెదర్ వి ఆర్ సేయింగ్ కరెక్ట్ ఆర్ నాట్ వెదర్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ అనే దానికోసము ఈ కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి తెలుస్తాయి అంటే ద ఆన్సర్ మైట్ బి ఎయిదర్ ఎస్ ఆర్ నో సో ఆన్సర్ ఎస్ అనే రావచ్చు నో అనైనా రావచ్చు సో ఇలాంటి క్వశ్చన్స్ని మనము ఏమంటాము అంటే కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనేసి అంటాము అలా కాకుండా వీ వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అప్పుడు ఏం చేయాలి వీ హ్యావ్ టు ఆస్క్ ద ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ డబల్యూఆర్ హెచ్ క్వశ్చన్స్ సో లెట్ ఎస్ డిస్కస్ దిస్ టూ టైప్స్ విత్ సమ్ మోర్ ఇన్ డిటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో లెట్ హియర్ ఎస్ ఆర్ నో టైప్ అనేది కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ we start out helping verbs to start out the, end, start out the so what are the helping verbs we know that is am or was were do does did has have these kind of all the words are nothing but we can say is yes are no type of questions if you want to make a confirmative questions it must start with a helping verb so then as usual it is an interrogative sentence, that is why it should contain a question mark at the ending. Ending is compulsory. Question mark is used. So, now let us see the examples, then you can get a clear idea about interrogative yes or no type. So, does she speak English? English? So, what is your answer? Either yes or no. Yes, she speaks English. No, she doesn't. So, is he playing chess? సో తను ప్లే చెస్ ప్లే చెస్ ఆడుతాడా ఎస్ హీ ఈస్ ప్లేయింగ్ చెస్ అదర్వైజ్ నో హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ సో అలాగే డింట్ యూ లిజన్ ద సౌండ్ కాంట్ హీ ఫినిష్ ద ప్రాజెక్ట్ అనేసి కూడా మనము చెప్పచ్చు దట్ మీన్స్ ద పాజిటివ్ ఎస్ ఎస్ఆర్ నో టైప్ అండ్ ద నెగిటివ్ నో టైప్ ఆల్సో వీ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్సెస్ హియర్ బట్ ద ఆన్సర్ ఎయి ద ఎస్ ఆర్ నో సో అంటే మన కంఫర్మేటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏంటో స్టార్ట్ అవుతాయి అంటే హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ద సెకండ్ వన్ ఈజ్ డబల్యూ ఆర్ హెచ్ టైప్ సో ఇన్ దిస్ టైటిల్ ఓన్లీ ఇన్ దిస్ టైప్ టైటిల్ ఓన్లీ వీ కుడ్ గెట్ ద మీనింగ్ దిస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మే స్టార్ట్ విత్ డబల్యూ వర్డ్స్ ఆర్ హెచ్ వర్డ్స్ డబల్యూ వర్డ్స్ అంటే ఏంటి డబల్యూ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ వై వేర్ వెన్ ఎట్సెట్రా అండ్ వాట్ అబౌట్ ద హెచ్ వర్డ్స్ హెచ్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ హౌ హౌ మచ్ హౌ ఫార్ హౌ మెనీ హౌ లాంగ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ వీ కెన్ కాల్ యాస్ హెచ్ వర్డ్స్ అండ్ యాజ్ యూజువల్లీ దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ దట్స్ వై ఇట్ యాండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ సో మనం ఈ క్వశ్చన్స్ అడిగితే మనకి కన్ఫర్మేషన్ రాదు ఏమొస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు నో సంబడీస్ నేమ్ సో అట్ ద టైమ్ వాట్ వీ హ్యావ్ టు ఆస్క్

divided into two types s or no type w or h type s or no type of questions also called confirmative questions and w or h type is called informative questions s or no type of questions start with uh, helping verbs and the wh type of questions start with uh, either w word or h question word and both the sentences end with question mark okay let us move to the next one that is exclamatory

sentences we can call them as exclamatory sentences. So these exclamatory sentences must contain exclamation mark, exclamation. So this mark if you see here this mark is exclamation mark. So examples we can take here like this hush, your father is sleeping. What a boring day! What a nice car you have! Hurray! we are going to Miami. స్ మై ఫ్రెండ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ దా అంటే ఇవన్నీ కూడా సడన్గా మనకి ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్లో మనము ఇచ్చేటువంటి రెస్పాన్సెస్ దోస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్స్ అండ్ డెఫినెట్లీ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కంటైన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇన్ ఇట్ ఓకే సో ద నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ ఆప్టేటివ్ సెంటెన్సెస్ వాట్ డస్ అన్ ఆప్టేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ సో ఆప్టేటివ్ సెంటెన్స్ అసలు ఎక్స్ప్రెస్ ఏం చేస్తుంది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్రేయర్ కేన్ విష్ కర్స్ ఎట్సెట్రా అంటే ప్రేయర్ని ఇంకా మనం కోరుకునేటువంటి విష్ లేదా కర్సెస్ కర్సెస్ బ్లెస్సింగ్స్ ఇలాంటి వాటన్నిటిని మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేసి అంటాము సో జనరల్గా ఇటువంటి సెంటెన్సెస్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే మే అనే వర్డ్తో కానీ లేదా విష్ అనే వర్డ్తో కానీ స్టార్ట్ అవుతాయి వి సీ ద ఎగ్జాంపుల్స్ మే గాడ్ బ్లెస్ యూ సో దేవుడు నిన్ను చల్లగా చూడాలి మే ద ఆల్ మైటీ హెల్ప్ ఇన్ దిస్ స్ట్రాటడీ ఆల్ మైటీ మీన్స్ నథింగ్ బట్ గాడ్ విష్ ఏ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ విషయూ ఏ హ్యాపీ జర్నీ మే యువర్ టీమ్ విన్ ద మ్యాచ్ అంటే మన యొక్క విషెస్ మన యొక్క బ్లెస్సింగ్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని చెప్పచ్చు సో దిస్ ఈస్ వెరీ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఐ హోప్ యు అండర్స్టూడ్ ద సెషన్ వెరీ వెల్ థ్యాంక్ యూ